హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామములో మీ అందరికీ కృపా సమాధానములు కలుగునుగాక. మరి క్రీస్తు జ్యోతి మినిస్ట్రీస్ తరపున మీ అందరికీ వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. మరి దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించాలని, ఆయన కృపలో మిమ్మల్ని అందరినీ కూడా భద్రపరచుకోవాలని మేము మీ అందరి కొరకు మా ప్రార్థనా బృందము మరి ప్రార్థిస్తూ ఉన్నాం. మరి మీరును మా కొరకు, మా పరిచర్య కొరకు ప్రార్థించండి. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, మరి ఈరోజు మనము దేవుని యొక్క సన్నిధానంలో జీవిస్తున్నప్పుడు, విశ్వాసంలో ముందుకు కొనసాగుతున్నప్పుడు మనకు అనేకమైనటువంటి ఆటంకాలు, మరి నిరాశపరిచేటువంటి విషయాలు, నిరాశపరిచేటువంటి మాటలు, మరి అనేక మంది మనల్ని నిరాశపరుస్తూ ఉంటారు రకరకాలుగా. అయినప్పటికీ మనము ధైర్యంతో మనము దేవుని కొరకు జీవించాలి అనేటువంటి ఒక మనస్సును మనము కలిగి, మనము దేవుడిచ్చినటువంటి దానిలో ముందుకు కొనసాగాలి. ఏమాత్రము కూడా నిరాశపడకుండా ఇక నేను చేయలేనేమో అని చెప్పి మనం అనుకోవద్దు. ఈరోజు ఒక వచనాన్ని మనము నెహేమియా గ్రంథంలో నుండి 4వ అధ్యాయము 6వ వచనములో దేవుని వాక్యాన్ని మనము చదువుకుందాం. ఆయనను పనిచేయుటకు జనులకు మనసు కలిగి ఉండెను గనుక మేము గోడను కట్టుచుంటిమి, అది సగము ఎత్తు కట్టబడి ఉండెను. చూడండి ప్రియబిడ్డలారా, ఇక్కడ ఇజ్రాయేలు ప్రజలు పాపము చేసినందువలన మరి 70 సంవత్సరాలు బబులోను చెరలో ఉన్నారు. అలాంటి సందర్భంలో దేవుడు తన వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకొని మరి భక్తులు ప్రార్థన ద్వారా దేవుడు తిరిగి ఇజ్రాయేలు ప్రజలను ఆ యొక్క యెరూషలేమునకు నడిపించాడు. అయితే యెరూషలేములో కేవలము దేవాలయం మటుకే కట్టబడి ఉన్నది, కానీ యెరూషలేము చుట్టూ గోడలు కట్టబడి లేవు. అయితే ఆ గోడలు కట్టాలనేటువంటి తలంపు నెహేమియాలో కలిగి ఉన్నది కనుక నెహేమియా రాజు యొక్క అనుమతి తీసుకొని ఆ యొక్క యెరూషలేమునకు రావడం జరుగుతుంది. అయితే యెరూషలేమునకు నెహేమియా వచ్చిన తర్వాత యూదులకు క్షేమం జరుగుతున్నది అని చెప్పేసి మరి సన్బలటును మరి టోబియా వీరిద్దరు కూడా యూదులకు శత్రువులు. మరి వారు ఈ యొక్క గోడ కట్టేటువంటి పనిని ఆటంకపరుస్తూ ఉన్నారు. ఆ కట్టేటువంటి వారిని హేళన చేస్తూ ఉన్నారు. మీరు గోడను కడతారా, గోడను మీరు కట్టలేరు, ఆ గోడ మీదకి ఒక నక్క వస్తే ఆ గోడ కూలిపోతుంది అని చెప్పి అవమానకరంగా వారిని ఒక నీచముగా అవమానపరుస్తున్నారు ప్రియబిడ్డలారా. మరి కొంతమంది బిడ్డలు కూడా యేసు ప్రభునందు విశ్వాసం ఉంచినప్పుడు, మరి యేసు ప్రభులో విశ్వాసములో ముందుకు సాగుతున్నప్పుడు మరి కొంతమంది వారు చుట్టూ ఉన్నటువంటి ప్రజలు వారిని రకరకాల అవమానములతో మరి నింపుతూ ఉంటారు, వారిని ఎంతగానో నిరాశపరుస్తూ ఉంటారు, వారి విశ్వాసమును విడిచిపెట్టేటువంటి విధముగా వారు మాటలు పలుకుతూ ఉంటారు. అయినప్పటికీ మనము ధైర్యమును కలిగి ఉండాలి ప్రియబిడ్డలారా. మనము దేవుని కొరకు జీవించాలి, నేను దేవుని కొరకు నా విశ్వాసమును కట్టుకోవాలి అనేటువంటి మనస్సు మనకు ఉండాలి. అందుకే దేవుని వాక్యములో యూదా రాసినటువంటి పత్రిక మరి 1వ అధ్యాయం ఉంది. అందులో మరి ఆ అధ్యాయంలో 20వ వచనములో ఒక వచనాన్ని మనం చదువుకుందాం. ప్రియులారా, మీరు విశ్వసించు అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్మును మీరు కట్టుకొనుచు. చూడండి, మనం విశ్వసించినటువంటి దాని మీద, అతి పరిశుద్ధమైనటువంటి దాని మీద మనము కట్టుకోవాలి అని దేవుని వాక్యం చెప్తున్నది. కాబట్టి మన యొక్క విశ్వాసమును కట్టుకోవాలి. ఆ ప్రవక్తలు అపోస్తులు వేసినటువంటి పునాది మీద మనము దేవుని కొరకు ఒక మహిమకరమైనటువంటి మందిరముగా కట్టబడుతూ ఉన్నాం. కాబట్టి ఆ కట్టేటువంటి పని అని అంటే అది మనము ఆశతో ఉండాలి, మనసుతో ఉండాలి. ఇక్కడ ఇజ్రాయేల్ యూదులు ఎప్పుడైతే గోడను కడుతూ ఉన్నారో నిరాశపరుస్తూ ఉన్నారు. మనం కూడా మీరు చేయలేరు, మీ వలన కాదు, మీరేం చేస్తారు, మీకు సాధ్యం కాదు, మీ గోడ మీరు కట్టేటువంటి పని కూలిపోతుంది, నిలబడదు, మీరు చేసేటువంటి పని సాధ్యం కాదు అంటూ ఉంటారు ప్రియబిడ్డలారా. అలాంటి సందర్భంలో మనం నిరాశపడకూడదు. మనం దేవుని ఇక్కడ కరుణాపురంలో క్రీస్తు జ్యోతి ప్రార్థనా మందిరమును మరి మేము ఇక్కడ కడుతూ ఉన్నాం. ఈ పరిచర్య 92లో ప్రారంభమైంది. మరి ఈ పరిచర్య ప్రారంభమైనప్పటి నుండి మరి మేము రేకుల షెడ్లో మరి మేము ప్రార్థన జరుపుకుంటూ ఉన్నాం. కానీ ఒక మంచి మందిరమును కట్టాలి అనేటువంటి ఆలోచన తలంపు మరి పాలయ్య గారికి కలిగినప్పుడు దాని విషయమై ప్రార్థన చేశారు. మరి ఆ ప్రార్థన చేస్తున్నప్పుడు చెప్తూ ఉన్నాడు, దేవుడు నాకు ఒక మంచి మందిరాన్ని చూపెట్టాడు, మేము ఒక మంచి మందిరాన్ని కట్టబోతూ ఉన్నాం అని చెప్పి చాలామందికి చెప్తూ వచ్చాడు. మరి అది దాదాపుగా ఒక 7-8 సంవత్సరాల నుంచి పాలయ్య గారు చెప్తూ ఉన్నారు.
చెప్తున్న సందర్భంలో అందరూ అనుకున్నారు కదా, పాలయ్య ఇన్ని సంవత్సరాల నుంచి మంచి మందిరాన్ని కడదాము, మంచి మందిరం మన దేవుడు నాకు చూపెట్టాడు, మంచి మందిరాన్ని మేము దేవుడు కట్టించబోతున్నాడు అని చెప్తూ ఉన్నాడు, మరి ఇన్ని సంవత్సరాల నుంచి ఇంకా ప్రారంభించలేదే అని చెప్పేసి వాళ్ళు అనుకుంటూ ఉండేవారు. అయితే ఈ పాలయ్య గారు చెప్తూ అట్లాగే చెప్తారు కావచ్చు, కట్టరు కావచ్చు అని చెప్పేసి అనుకుంటూ ఉన్నారు. కానీ దేవుడు ఎప్పుడైతే ఆ తలంపు నుంచాడో, కట్టాలి అనేటువంటి మనసు ఉందో, మేము కూడా దేవుని సమయం కొరకు మౌనంగా ప్రార్థన చేస్తూ కనిపెట్టాం. ఆ సమయం రానే వచ్చింది ప్రియబిడ్డలారా. మరి ఎంతోమంది ఇంజనీర్ల దగ్గరికి వెళ్ళాము, మేము ఈ విధంగా కట్టాలనుకుంటున్నాం అని చెప్పినప్పుడు, మీ వలన కాదండి, అది చాలా ఖర్చుతో కూడినటువంటిది, మరి మీరు కట్టలేరు, అది సాధ్యము కాదు అని చెప్పారు. మరి రకరకాల ప్లాన్స్ ఇచ్చారు, అయినప్పటికీ మేము నిరాశపడలేదు. మరి మేము ఒక మంచి మందిరం కట్టాలి అని అన్నప్పుడు, అప్పుడు చివరిగా ఒక ఇంజనీర్ దగ్గరికి వెళ్ళాం. వెళ్ళినప్పుడు వారు కూడా అన్నారు కదా, ఇది చాలా కష్టమండి అని చెప్పేసి, వారు చేస్తాను చేస్తాను అని చెప్పేసి ఒక 6 నెలల వరకు దాన్ని ఏమాత్రం కూడా ముట్టుకోలేదు. అయితే మేము అనుకున్నాం కదా, ఆ ఇంజనీర్ గారు చేస్తున్నారు కావచ్చు అని. కొంతమంది అన్నారు కదా, ఆ ఇంజనీర్కి సమయం ఉండదు, ఆ ఇంజనీరు మరి చాలా బిజీగా ఉంటారు, మీ పని చేస్తాడో చేయడో. ఎందుకంటే మేము సాధారణంగా వారి దగ్గరికి వెళ్ళాం కనుక, మరి ఎలాంటి హడావుడి లేకుండా ఉన్నది కనుక వీరు కట్టగలుగుతారా అని చెప్పేసి వారు ఆలోచన చేశారు. అయినప్పటికీ మేము డబ్బును చూడలేదు, లోకంలో ఉన్న వసతులను చూడలేదు, లోకంలో ఉన్న సౌకర్యాలను చూడలేదు, కానీ దేవుని వైపు మేము చూసాం. దేవుడు కట్టిస్తాడు అనేటువంటి ఆలోచనతో విశ్వాసంతో ముందుకెళ్ళాం. వెళ్ళినప్పుడు మరి చివరిగా మరి అక్కడ ఇంజనీర్తో మేము మాట్లాడి, లేదు సార్ మాకు ఈ మందిరం మేము కట్టాలి, ఈ విధంగా ఉండాలి అని చెప్పేసి మరి పాలయ్య గారు మేము ఇద్దరము అనేకమైనటువంటి విషయాలు వారికి చెప్పినప్పుడు వారు సరే అని చెప్పారు. అప్పుడు వారికి ప్రార్థన చేశాం, చేసి మరి ఒక 2 నెలల తర్వాత ఆ యొక్క ప్లాన్ను బయటికి తీసుకొని రావడం జరిగింది. మరి జూన్ నెల 11వ తారీఖు 2016 సంవత్సరంలో ఆ పునాది వేయడం జరిగింది. పునాది వేసిన తర్వాత ఆ పిల్లర్స్ వేయడానికి, ఫౌండేషన్ వేయడానికి పెద్ద గుంతలు, దాదాపు 15-20 ఫీట్ల లోతు తీశారు. తీసినప్పుడు కొంతమంది వ్యక్తులు వచ్చి చూశారు కదా, ఏంటి అసలు ఇక్కడ ఏం జరుగుతున్నది, ఇది ఇంత పెద్ద పని మీరు ఎందుకు పెట్టుకున్నారు, ఇది మీరు చేయగలుగుతారా, ఇది మీకు సాధ్యమేనా, మీరు దీన్ని ఎందుకు ప్రారంభించారు అని చెప్పి, ప్రతి ఒక్కరు కూడా మీరు చేయలేరు అని నిరాశపరిచినటువంటి వారే తప్ప ఏ ఒక్కరు కూడా మరి ప్రోత్సహించిన వారు కాదు. అయినప్పటికీ మేము నిరాశపడలేదు, ఎందుకనంటే దేవుడు మాకు తోడుగా ఉన్నాడు కాబట్టి. ఈరోజు మనం కూడా నిరాశపడకుండా చెయ్యాలి అనేటువంటి ఒక మనసు, తపన, సంకల్పం మనకుంటే గనక మనం దేవుని చేత ఆరంభించినటువంటి ఆ పనిని దేవుడే ముగిస్తాడు. ప్రియబిడ్డలారా, ఇప్పుడు అంటూ ఉన్నారు అందరూ కూడా, పాలయ్య గారి గుండె చాలా గట్టిది, చాలా బలమైంది, మరి మేము అనుకున్నామయ్యా ఇది మీ వలన కాదు అని, కానీ మీరు దేవుని వలన ఇది సాధ్యమే అని చూపెట్టారు అని చెప్పి. ఈరోజు ప్రియ దేవుని బిడ్డలారా, మరి మీరు కూడా మీ జీవితంలో దేవుడు మీకు ఇచ్చినటువంటి వాగ్దానములు, మరి లేక మీరు చేయాలనుకుంటున్నటువంటి పనులు, దేవుని కొరకు గొప్ప కార్యములు చేయుడి అని దేవుని వాక్యం చెప్తున్నది. మనుషులు నిరాశపరిస్తే నిరాశపడకండి. మీరు ఏదైతే దేవుని వలన చేయాలనుకుంటున్నారో ఆ దేవుడు మీకు తోడుగా ఉంటాడు. చెయ్యాలి అనే మనసును కలిగి ముందుకెళ్ళండి, మీరు సాధ్యం చేయగలుగుతారు. ప్రార్థన చేసుకుందాం. అత్యంత కృపగలిగినటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, దేవాతి దేవుడా, సర్వోన్నతుడా, మమ్మలను పనులు చేయుటకు బలపరిచేటువంటి మా దేవ, మరి దేవ అలనాడు నెహేమియాను, మరి నెహేమియాతో ఉన్నటువంటి వారందరినీ కూడా ఏ విధంగా బలపరిచి వారందరు గోడ కట్టుటకు నీ కృపనిచ్చావో, గోడ కట్టే మనసును వారికి ఇచ్చావో, ఈరోజు బిడలకు కూడా అలాంటి మనసు దయచేయండి. ఎవరు నిరాశపరిచినా మరి ఆ నిరాశను బట్టి వారు కృంగిపోకుండా, పని ఆపకుండా, విశ్వాసములో కొనసాగుట ఆగిపోకుండా వారు ముందుకు సాగునట్లు సహాయం చేయండి. మీ శక్తి బలమును వారికి దయచేసి అతి పరిశుద్ధమైన దాని మీద వారు కట్టుకొనుచు దినదినము ఎదుగుటకు సహాయం చేయమని వేడుకుంటూ ఉన్నాం. శత్రువుల నుంచి విడిపించండి, శాంతి సమాధానం దయచేయండి, ప్రతి అనారోగ్యత నుంచి మీరే స్వస్థపరచండి, దురాత్మ సాతాను శక్తుల నుంచి విడుదల దయచేసి నీ పరలోకపు వాక్యాలు విప్పి ఆ బిడ్డలందరినీ కూడా సంపూర్ణంగా ఆశీర్వదించి దీవించమని మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.